भारत न्यायबद्द पारदर्शक आर्थिक व्यवस्था उंदनी दीनिनी परिगणनलोकी तीसुकोनी अमेरिका संस्थलु पेट्टुबडुलु पेट्टालनी आर्थिक मंत्री निर्मला सीतारामन विज्ञप्ति चेशारु। अमेरिका पर्यटनलो भागंगा यूएस इंडिया बिजनेस कौन्सिल निर्वहिंचिन राउंड टेबल समावेशंलो अक्कडि अग्रश्रेणी कंपनील प्रतिनिधुलतो आर्थिक मंत्री भेटी अय्यारु। ప్రపంచ స్థాయి కంపెనీలు దేశాభివృద్ధిలో భాగమయ్యేందుకు తమ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు। కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా విధానపరమైన స్థిరత్వం సంస్కరణలు కొనసాగించడమే దీనికి నిదర్శనమన్నారు। డిజిటల్ చెల్లింపులకు మారడం అసంఘటిత రంగాన్ని ఏకం చేయడం ద్వారా భారత న్యాయబద్ధ పారదర్శక ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు। భారతలోని అపార అవకాశాలను అందుపుచ్చుకోవాలని వారికి సూచించారు। 2014 లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానంలో ఉన్న భారత్ స్థిరమైన వృద్ధితో ప్రస్తుతం 5వ స్థానానికి ఎదిగిందని పేర్కొన్నారు। అంతర్జాతీయ దేశీయ సవాళ్లు ఎదురైనా భారత వృద్ధిపథంలో కొనసాగుతోందని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ సదస్సులో ఆమె వివరించారు।